నమస్కారాలు. నా ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఈ దేశంలోనే మొదటి వ్యక్తి కాబట్టి ఆయనకి నా ఓటు మొదటి ఓటు వేయాలని నా ఉద్దేశం. అలాగే కొత్తగా జాయిన్ అయినటువంటి ఓటర్లందరికీ నా మనవి. వాళ్ళు ఓటర్గా జాయిన్ అయినప్పుడు అందరు కూడా వస్తున్నటువంటి యువత అందరికి కూడా నా ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి అని వారందరూ కూడా వారందరి తరపున నేను కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మిత్రులందరికీ నా నమస్కారాలు. నా ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఈ దేశంలోనే మొదటి వ్యక్తి కాబట్టి ఆయనకి నా ఓటు మొదటి ఓటు వేయాలని నా ఉద్దేశం. అలాగే కొత్తగా జాయిన్ అయినటువంటి ఓటర్లందరికీ నా మనవి. వాళ్ళు ఓటర్గా జాయిన్ అయినప్పుడు అందరు కూడా వస్తున్నటువంటి యువత అందరికి కూడా నా ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి అని వారందరూ కూడా వారందరి తరపున నేను కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వచ్చి ఇప్పటి వరకు 32 లక్షల మంది కొత్త ఓటర్స్ నమోదయ్యారండి. ఓన్లీ కొత్త ఓటర్సే దాదాపు ఈ రాష్ట్రంలో 32 లక్షలు ఉన్నారు. 32 లక్షల ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి చేయటం కోసం వచ్చి ఇప్పటి వరకు 32 లక్షల మంది కొత్త ఓటర్స్ నమోదయ్యారండి. ఓన్లీ కొత్త ఓటర్సే దాదాపు ఈ రాష్ట్రంలో 32 లక్షలు ఉన్నారు. 32 లక్షల ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి చేయటం కోసం. అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా. మేమేం చిన్నపిల్లలం కాదమ్మా, వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి.